అదో చికిత్సాలయం 48 ఎకరాల దాకా విస్తరించి ఉంది. రోగులు ఇక్కడి నుంచి పారిపోవడం, వాళ్ళని మళ్లీ పట్టుకోవడం సర్వసాధారణంగా మారింది. నిర్లక్ష్యం వల్లే రోగులు పారిపోతున్నారనేది నిపుణుల మాట. ఇంతకీ ఏంటి ఆ హాస్పిటల్, ఎక్కడుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. పేరుకే హాస్పిటల్, చెత్త చెదారాలకు నిలయం. గోడలున్నాయి కానీ వాటికి కన్నాలు కూడా ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డ. ఇలా ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆసుపత్రి ఆవరణలోకి అడుగుపెట్టగానే ముళ్ల పొదలు స్వాగతం పలుకుతాయి. ఇంకాస్త ముందుకెళ్తే చెత్త చెదారాలతో పాటు శిథిలావస్థలో ఉన్న పాత వార్డులు కనిపిస్తాయి. 48 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా ఉందనేది స్థానికుల మాట. ముఖ్యంగా భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తరచూ ఇక్కడి రోగులు పారిపోవడమే దీనికి నిదర్శనం. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి 60 మంది వరకు పారిపోతుంటారు. పోలీసులు వారి కోసం వేట సాగిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ సర్వసాధారణం అయిపోయింది. అక్కడ అటెండెంట్తో పాటు అటెండెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ ఈయన ఒక్కడే వదిలిపెట్టడం వలన కొన్ని తరచుగా మిస్సింగ్ కేసులు జరుగుతూ ఉన్నాయి. చాలా వరకు ఆ మిస్సింగ్ కేసులు అందరూ దొరికారు, ఒక కేసు మాత్రం సాల్వ్ కాలేదు. అది కూడా ట్రై చేస్తున్నాం. అక్కడ పరిస్థితులను బట్టి ఏమంటే అక్కడ అటెండెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళటం వలన కానీ జరుగుతున్నాయి. దానిపైన మేము సూపరింటెండెంట్ హాస్పిటల్తో కూడా మాట్లాడి టైం టు టైం హాస్పిటల్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. తగు చర్యలు తీసుకోమని మేము కూడా సూచనలు ఇస్తున్నాం. మా దగ్గర నుంచి ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము ఎల్లవేళ అందేటాకి సిద్ధంగా ఉన్నాం. ఓపెన్ వార్డులో దాదాపు 100 మంది రోగులుంటారు. సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా లేకపోవడం, అటెండర్లు భోజనానికి వెళ్లిన సమయంలో రోగులు అదృశ్యమవుతున్నారు. రోగులు పారిపోవడానికి ప్రధానంగా కొన్ని ప్రహరీ గోడలే కారణం. ఎర్రగడ్డ ఆసుపత్రికి కట్టుదిట్టమైన ప్రహరీ లేదు. చికిత్స పొందాల్సినటువంటి హాస్పిటల్లో రోగులు పరారవుతున్నటువంటి సంఘటన ఇక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్లో చోటు చేసుకుంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఎర్రగడ్డల మెంటల్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ నేనున్నటువంటి ఏరియా ఎర్రగడ్డ బ్యాక్ సైడ్. సో ఇక్కడ నా వెనకాల ఇక్కడ కంపౌండ్ వాల్ మీరు చూడొచ్చు విజువల్స్లో. అయితే ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నటువంటి రోగులు ఉన్నారో ఓపీ వార్డ్ కావచ్చు, లేకపోతే అందులో ఆల్రెడీ అడ్మిట్ అయిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ చికిత్స పొందిన తర్వాత ఎవరు లేని ఇన్సిడెంట్ చూసుకొని వాళ్ళు పారిపోతున్నారు. అసలు ఎందుకు పారిపోతున్నారు, ఎలా పారిపోతున్నారు అనే నేపథ్యంలో ఆలోచిస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి క్లూస్తో మనం చెప్పొచ్చు. హాస్పిటల్ వెనక భాగంలో కంపౌండ్ వాల్ లేని సందర్భంలో ఇలా పరారవుతున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ చోటు చేసుకుంటుంది ట్టు అధికారులు అయితే ఇక్కడ చెప్తున్నారు. సో గత సంవత్సరం నుంచి దాదాపు 60 రోగులు ఇక్కడ నుంచి పారిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. అయితే సంజీవ్ రెడ్డి పోలీస్ స్టేషన్లో నియర్లీ 60 కేసెస్ వీలే ఉన్నాయని, మోస్ట్లీ మెజారిటీ అయితే పారిపోయినటువంటి మనుషులైతే వీళ్ళు ఈ మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుందని పోలీసులు కూడా అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లు లేవు. ఒకవైపు కంపౌండ్ వాల్ లేదు, ఇంకొక వైపు ఉన్నా కానీ ఇలాంటి సగం కంపౌండ్ వాల్ ఉండడం వల్ల ఈజీగా పారిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. ప్రహరీ గోడ 3 వైపులా పగలగొట్టి ఉండడంతో స్థానికులు ఆ దారి గుండా రాకపోకలు సాగిస్తున్నారు. ఎర్రగడ్డ నుంచి స్థానిక బస్తీలోకి వెళ్లడానికి ఇదే దగ్గర దారి కావడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ మంది ఈ మార్గంలోనే వెళ్తున్నారు. రాత్రులైతే అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం ఒక్కటి, ప్రహరీ కూడా సరిగ్గా లేకపోవడం. మీరు చూస్తున్నారు నేను ఉన్నటువంటి ఇది ఇంకొక మార్గం. ఇది ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ 2-వీలర్స్ ఉన్నాయి, వెళ్తున్నారు. అయితే లోపల ఉన్నటువంటి ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఇటు మొత్తానికి మెయిన్ రోడ్కి కనెక్ట్ అయినటువంటి రోడ్ ఇది. సో ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో కూడా ఇక పర్టికులర్ నిఘా లేదు. ఇక సెక్యూరిటీ కూడా మనం చూసాము, ఎక్కడ సెక్యూరిటీ భద్రత అనేది లేదు. ఈ నేపథ్యంలో రోగులు కూడా ఇదే టైం అనుకొని అందరూ కూడా పారిపోయే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. సో గత సంవత్సరం నుంచి నియర్లీ 60 మెంబర్స్ ఇక్కడ నుంచి పారిపోయినటువంటి సందర్బంలో ఇక్కడ చాలా కంపౌండ్ వాల్స్ ఇలా లేనటువంటి సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తోంది. సో గవర్నమెంట్ కూడా దీనికి ఖచ్చితమైన ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు పెట్టాలని కోరుకుంటున్నారు. మరోవైపు హాస్పిటల్ నిర్వాహకులు మాత్రం గత 2 ఏళ్లుగా రోగులు పారిపోలేదని చెబుతున్నారు.
ఇంతకు మునుపు క్లోజ్డ్ వార్డ్స్ నుంచి పారిపోయేవాళ్ళమ్మా, ఇప్పుడు మనకు సపరేట్గా ఒక మంచి క్లోజ్డ్ వార్డ్ జైల్లోనే కన్స్ట్రక్ట్ అయింది కొత్తది. మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 3 కోట్ల రూపాయలతో చాలా బాగా కట్టుకున్నాం. లోపల చాలా బాగుంది, ఫెసిలిటీస్ అన్నీ ఎవ్రీథింగ్ ఉంది. ఇప్పుడు ఎందుకంటే అంచెలంచెలుగా దానికి ఉన్నది, ప్రహరీ కూడా బాగా ఉన్నది. ఈ మధ్య పారిపోలేదమ్మా, ఎవరు క్లోజ్డ్ వార్డ్స్ నుంచి ఎవరు పారిపోలేదు. సో అంతా మనకంత సెక్యూరిటీ కానీ లోపల కానీ బాగున్నది. క్రిమినల్స్ పారిపోయేదాని కూడా ఎటువంటిది లేదు ఇప్పుడు ఈసారి. ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో భద్రత కరు, సరైన కాంపౌండ్ వాల్ లేకపోవడంతోనే